హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక సూపర్ డూపర్ రెసిపీ చూపించబోతున్నాను. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్తుంటారు, మనం జబ్బులు బారి పడకుండా ఉండాలి అంటే, ఇంకా అధిక బరువు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఉప్పు, కారం, నూనె ఇలాంటివి వాటికి దూరంగా ఉండమంటారు. ఈరోజు మనం కూడా ఉప్పు, కారం, పసుపు, అలాగే ఘీ, ఆయిల్ ఇవేమీ లేకుండా పులావ్ చేయబోతున్నాం. ఇవేమీ లేకుండా కొంచెం స్పెషల్గా చేద్దాం, అలాగే టేస్టీగా చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఒక కప్పు నార్మల్ రైస్, అలాగే ఒక కప్పు బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే విడివిడిగా అయినా యూజ్ చేసుకోవచ్చు, కలిపైనా యూజ్ చేసుకోవచ్చు, అదంతా మీ ఆప్షన్ అండి. నేను ఈ రెండింటిని కలిపి ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన పెడుతున్నానండి ఒక అర్ధ గంట సేపు. నార్మల్ రైస్ అలాగే బాస్మతి యూజ్ చేయడం వల్ల మనకు కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది, అంటే కొంచెం కమ్మదనంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేయాలి కాబట్టి షాజీరా, దాల్చిన చెక్క, ఇలాయచీ, లవంగాలు వీటిని నేను ఫైన్ పౌడర్గా చేసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేసి. అలాగే ధనియాలు కూడా వేస్తున్నాను అందులోనే, వీటిని గ్రైండ్ చేస్తున్నాను. ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి వేసి పౌడర్ చేసుకుని పక్కన పెడుతున్నాను. ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కరివేపాకు వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత అందులోనే మనం జీడిపప్పు, ఇవి కూడా దూరగా వేయించుకుందాం. జీడిపప్పు కమ్మగా ఉంటుందండి, రుచి కూడా బాగా పెరుగుతుంది. బిర్యానీ ఆకులు, క్యాప్సికం ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం తురుము, ఆలుగడ్డ, క్యారెట్ ముక్కలు, ఇవన్నీ వేసి ఒకసారి వేయించుకుందామండి. అందులో మనం ముందుగా చేసుకున్న మిక్సీ పట్టుకున్న ఈ యొక్క మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడా యాడ్ చేశానండి. వీటిని మగ్గనిద్దాం. ఇందులో ఉన్న వాటర్తోనే ఈ యొక్క ముక్కలు అనేవి బాగా మగ్గిపోతాయండి. చూడండి, మూత పెట్టి ఒక 10 నిమిషాలు పెడితే ఈ విధంగా మనకి మగ్గి వచ్చినాయి కదా. ఇందులో మనం 1/2 లీటర్ వచ్చేసరికి టమాటో జ్యూస్, 1/2 లీటర్ వచ్చేసరికి కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి తురుము మిక్సీ జార్లో వేసి అందులో కొన్ని వాటర్ వేసి మనం మిక్సీ కట్టుకున్నట్లయితే ఈ విధంగా కొబ్బరి పాలు అనేది మనకి వస్తాయి. కొబ్బరి పాలు వేయడం వల్ల మనకి ఉప్పు లేని లోటు తీరిపోతుంది అన్నమాట. అప్పుడు మనకి ఉప్పు ఉందా లేదా అనేది కూడా మనకి అంతగా అనిపించదు. ఈ ముక్కలు కూడా మనకి బాగా మగ్గిపోతాయి. ఇందులోనే మనం బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. ఈ యొక్క బియ్యాన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకుందామండి. చూడండి, మనకి రెడీ అయిపోయింది బిర్యానీ అనేది. ఇది మనం 2 ముక్కలు ఉల్లిపాయలు, అలాగే నిమ్మకాయ అలా పైనుంచి పిండుకొని, అలాగే 1 కప్పు పెరుగుతో తింటే మనకి చాలా రుచిగా ఉంటుందండి. పైనుంచి కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe to my channel.